నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇవాళ పరిపాలన విధానం చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎక్కడ పోయినా అతి తక్కువ రోజుల్లోనే ఏదైతే వాగ్దానాలు చేసే అన్ని టకటకటకట ఇచ్చుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నాడు, ఉద్యోగస్తులకు న్యాయం చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆరుగ వయసుల తరఫున ఆరుగ వయసులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం, రాజకీయ నాయకులు అంటే భయపడడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వయసు సోదరులు జగన్ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వనాశనం అయిపోయారు. వయసులు తనినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు. వయసులో దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు, వయసులను మానభంగం చేశారు, వయసులకు నానా బాధలు పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చూచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే వయసు సోదరులంతా గమనించారు. ఏదో ఒక విధంగా మనం చంద్రబాబు దగ్గర కావాలి, ఏదో విధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 6 నెలలకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసునందు రాష్ట్రంలో ఉన్నటువంటి 6 వయసు సోదరులందరినీ సంఘటన చేసి 6 వయసు సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టి 3 గంటలు ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసులతో గడిపి, వయసులకు ఇంత అన్యాయం జరుగుతుందా, వయసులకు నేను ఉండాలనగా వయసులు మిమ్మల్ని కాపాడుకుంటాను, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారం వచ్చే మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన సహాయానికి ప్రజలందరూ కూడా ప్రియదేవతే వయసు సోదరులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న 6 వయసు సోదరులందరూ రోడ్డు ఎక్కారు, చంద్రబాబు జై జై పలికారు, ఆత్మీయ మహాసభలు పెట్టి లీడర్లు మాలాంటి వయసు సోదరులు లీడర్ని పిలిచి మహాసభలు పెట్టి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతాం, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేయాలా, మళ్ళా ఈ రాష్ట్ర బంగారు బాటలో నడచాలా అనే ఉద్దేశంతో ముందుకొచ్చిన 6 వయసు సోదరులు అందరూ కూడా ఇలా జై జై కొట్టి చంద్రబాబుని గెలిపించారు. అందుకే చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, 6 వయసులు తెగించి ఈసారి తెలుగుదేశం పార్టీ చేశారు. అందుకని 6 వయసు సోదరులు కూడా గుర్తించి 6 వయసు సోదరులకు ఏదైతే పని చేశారో ఎక్కడెక్కడ లిస్టు తీసుకొని పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అంతో ఇంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వయసుతో చాలామంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి 6 వయసులను మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి 6 వయసు సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని వలిగేతట్ట కష్టపడి పనిచేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలి. మీ యొక్క ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రం మీరు వచ్చిన తర్వాత ఈరోజు బంగారు బాటలో నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ వయసు సోదరులు ఎప్పుడు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. వయసుతో ఎవరికి మోసం చేసే వాళ్ళు కాదు, మిమ్మల్ని నమ్ముకున్నారు. మాకు వ్యాపార రీతి కానీ మమ్మల్ని ఏ విధంగా రక్షించాలో మీకు తెలుసు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ ప్రతి సోదరుడు ఎవరు కష్టపడినారో లిస్ట్ అవుట్ చేసుకొని అందరి వయసులకు చాలా వరకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.